హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షైనీస్ కిచెన్ ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అదేంటి అంటే పెసర పొంగడాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ పొంగడాలు చాలా టేస్టీగా ఉంటాయండి అంతేకాకుండా ఇక్కడ మనం పెసరలతో ఈ పొంగడాలను ప్రిపేర్ చేస్తాం కాబట్టి చాలా హెల్దీ రెసిపీ కూడా మరి ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి అరకప్పు పెసర్లను వేసుకోవాలి ఇక్కడ మనం అరకప్పు పెసర్లు తీసుకున్నాం కదా దానికి కప్పు బియ్యాన్ని వేసేసుకొని దీంట్లోకి వాటర్ని పోసుకొని ఈ పప్పు బియ్యాన్ని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఆ నీటిని పంపేసుకుందాము ఇలా పంపేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మునిగేంత వరకు బౌల్లోకి నిండుగా వాటర్ని పోసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఏడు నుంచి ఎనిమిది గంటలు లేకపోతే రాత్రి అంతా కూడా వీటిని బాగా నాననివ్వాలి ఇక్కడ అయితే నేను నైట్ నానబెట్టి ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు చూడండి మార్నింగ్ వరకు మనకి పప్పు బియ్యం అన్నీ కూడా బాగా నానిపోయాయి కదా ఇలా అయిన వాటిలోంచి వాటర్ని తీసేసి ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని దీంట్లోకి మనం ముందుగా వాటర్ని పంపేసుకున్న పెసర్లు బియ్యాన్ని అంతా కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక మూడు పచ్చిమిర్చీలను తీసేసుకొని ఇలా సగానికి విరిచేసుకొని వేసుకొని అలాగే దీంట్లోనే ఒక ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ స్మూత్గా మనము దోశ బ్యాటర్ అయితే ఏ విధంగా గ్రైండ్ చేసుకుంటామో అదేవిధంగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా చేసుకున్న దాన్ని ఇప్పుడు ఇలా ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి బ్యాటర్ని అంతా కూడా వేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా సన్నగా తరిగి వేసేసుకోవాలి అలాగే దీంట్లోనే ఒక రెండు చిట్కెళ్ళ వంట సోడాను వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము మీకు కావాలంటే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అలాగే సన్నగా తురిమిన క్యారెట్ని అయినా కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మనము పచ్చిమిర్చిని ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ వేసేసుకుంటే స్పైసీగా అయిపోతుంది అందుకని నేను ఇక్కడ వేసుకోవట్లేదు చూడండి బ్యాటర్ అనేది ఈ విధంగా కలిపేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఇలాగ గుంట పొంగడాల ప్యాన్ని పెట్టేసుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని ఒక్కో స్పూన్ని ఈ గుంతలలోకి వేసేసుకుందాము ఇలా అన్నింటిలో వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకుందాము ఒక నిమిషం తర్వాత దీనిపై నుంచి మూత తీసి ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఈ పొంగడాలను ఇంకో వైపుకి ఆన్ చేసుకోవాలి జాగ్రత్తగా ఇలాగ పొంగడాలు ఇంకో ఇంకోవైపుకి తిప్పుకున్న తర్వాత ఇటువైపు కూడా ఒక థర్టీ సెకండ్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఈ పొంగడాలు అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము సేమ్ ఇలాగే మిగతా బ్యాటర్ని కూడా ఇలా పొంగడాలుగా వేసేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి పెట్టేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పెసర పొంగడాలు రెడీ అయిపోయాయి వెయిట్ లాస్ అనుకున్న వాళ్ళకు ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పుకోవచ్చు వెయిట్ లాసే కాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇలాగ పెసర్లని ఏ విధంగానైనా తీసుకోవడం వల్ల మరి మీరు కూడా మిస్ అవ్వకుండా ఇలాగ ఒకసారి బ్రేక్ఫాస్ట్గా పొంగడాలని పెసర్లతో ట్రై చేయండి అలాగే మీరు ప్రిపేర్ చేశాక మీకు ఎలా వచ్చాయో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్